రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనవూరు మనపడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టబోవు మౌలిక వసతులకు ఎంపీపీ తన్నీరు శరీత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం కోసమే ఇటి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. అందుకోసమే ఈ బడ్జెట్ లో పాఠశాలల అభివృద్ధి కోసం 6,000 కోట్లు విడుదల చేశామన్నారు. అలాగే మోహినీకుంట ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, రైతు సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావులు మనవూరు మనబడి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాలలో హ్యాండ్ వాష్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు, బంగారు బాటలు వేసేది ప్రభుత్వ పాఠశాలలను వెల్లడించారు. మంచిగా ఉండాలి, చదువుకునే పిల్లలకు మౌలిక వసతులు ఉండాలనే ఆలోచనతోటి మన ఊరు మనబడి అనే కార్యక్రమం ముస్తాబాద్ మండలంలో ఈరోజు ప్రారంభించుకోవడానికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి 16 స్కూళ్లకు మన ఊరు మనబడి కార్యక్రమంలో మౌలిక వసతులకు సంబంధించి కిచెన్ షెడ్లు కానీ, వాటర్కు సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించి కానీ, టాయిలెట్స్ కానీ, ఈ 16 స్కూళ్లలో ఏ స్కూళ్లలో కూడా లేని జాగాల్లో పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా తొందరలోనే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన ఈ స్కూళ్లను మన ముస్తాబాద్ మండలం ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా ఉండాలి.